శుభంబి యాదవ్. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 15 తారీఖు వరకు ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు వృశ్చిక రాశిలో శని ప్రభావం లేనప్పటికీ కూడా తన కుటుంబ స్థానంలో శనీశ్వరుడు ఉండడం, వ్యయంలో గురుడు ఉండడం, అదే తృతీయంలో కుజుడు ఉండడం, భాగ్యంలో చూసేసరికి ఇక్కడ రాహు ఉండడం, ఇవన్నీ దృష్టిపెట్టు లాభంలో శుక్రుడు ఉండడం. అంటే ఇక్కడ రాహువు, శుక్రుడు, కుజుడు ఈ ముగ్గురు మంచి పాజిటివ్గా పనిచేస్తుంటే కుటుంబ స్థానంలో శని అనవు నెగిటివ్గా పనిచేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితిలో మూడు గ్రహాలు పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి మూడు వంతులు ఫలితాలు చక్కగానే వృశ్చిక రాశి వారికి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేసే దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉందని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, బ్యాంకింగ్ సెక్టర్ ఉన్న వాళ్ళకి పాజిటివ్గా ఇంక్రిమెంట్స్, ఇంప్రూవ్మెంట్స్ జరిగే అవకాశం బాగానే కనిపిస్తుంది. పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్లో ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఉద్యోగంలో ఉన్నవే స్థాయికి వెళ్ళే చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతుంది. చదువుకునే విద్యార్థులకు మంచి మార్కులతో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 2 నుండి గురు ప్రవేశం అయిన తర్వాత సత్ఫలితాలు వస్తాయి కాబట్టి దానికి ఇప్పటి నుండి ప్లానింగ్, ప్రోగ్రామింగ్ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే, దానికి అనుసంధానంగా ఏదైనా చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఇక్కడ ఉన్న బుధుడి యొక్క నక్షత్రం ఏంటి, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మాత్రం అద్భుతమైన ఫలితాలు మాత్రం ఎప్పుడూ కనబడుతూనే ఉంటాయని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళని చదువుకునే విద్యార్థులే కాకుండా ఇక్కడ ఒక లఘు పరిశ్రమలు చేసుకునే వాళ్ళకు విత్తనాలు, భూమికి సంబంధించిన వ్యాపారము, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా లాభదాయకం ఉంది. ఓవరాల్గా మనం చూసుకునేటప్పుడంటే వృశ్చిక రాశి వారికి కొంత కుటుంబ స్థానంలో శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మూడు గ్రహాల అనుగ్రహం ఉంది కాబట్టి ఒక గ్రహం అనుగ్రహం లేకపోయినప్పటికీ కూడా ఒక మూడంతల ఫలితం చక్కగానే ఉండడానికి అవకాశం ఈ 15 రోజులు బాగా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మీరు దక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.